सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रीगुरुभ्यो नमः हरि ओम्। చాలామంది నరదృష్టి కోసము, శత్రుబాధ తగ్గించుకోవటం కోసము అనేక రకాలుగా మాకు మెయిల్స్ పెట్టుచున్నారు, అలాగే ఫోన్ చేసి అడుగుతున్నారు. అలాంటి వారి కోసమని ఒక చిన్న తాంత్రిక ప్రయోగం గురించి ఈరోజు చర్చించుకుందాం. అయితే శత్రువులు ఎవరికి ఉండరు అంటే, ప్రతి మనిషికి శత్రుబాధ అనేది ఉంటుంది. ఒకటి అంతఃశత్రువులు, అరిషడ్వర్గాలు అంటారు, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు మన శత్రువులు, ఇవి అంతఃశత్రువులు. ఇక బాహ్యశత్రువులు మనకు తెలిసింది, ఈ రోజుల్లో ఉద్యోగం చేస్తాం, మన తెగితేటల మీద మనకు కష్టపడి కృషి చేసి చేసిన దాని మీద మనకి ప్రమోషన్స్ వచ్చి డబ్బులు వస్తుంటే చుట్టుపక్కల వాళ్ళు కుళ్ళుకోవటం ఇటువంటివి జరుగుతుంటాయి. మన తప్పు లేకుండా ఏటివారు మనల్ని విమర్శించుకుంటూ తిట్టుకుంటూ సదా మనల్ని కిందకి తొయ్యాలి అని నిర్ణయించుకుని వాళ్ళొక గ్రూపుగా ఏర్పడి ప్రయత్నాలు చేసేవారు చాలామంది ఉన్నారు. అలాంటి బాధలు తొలగించుకోవడానికి, అలాగే కొంతమంది దృష్టి మనకి పడదు, చాలా నెగటివ్ ఎనర్జీ ఉన్న మనుషులు మనల్ని వీళ్ళు బాగుపడుతున్నారే అని చూడటం వల్ల నరదృష్టి అనేది సోకుతుంటుంది. ఈ దృష్టి దోషం అనేది పూర్వకాలం నుంచి ఉన్నదని పెద్దవాళ్ళ విశ్వాసము. వాళ్ళు దిష్టి తీయటము, అది ఉప్పుతో తీయటము, కొబ్బరికాయతో తీయటము, గుమ్మడికాయతో తీయటము, ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. నరదృష్టి ఉందా లేదా అని తీసి పక్కన పెట్టండి, శత్రువుల బాధ ఉందా లేదా అని తీసి పక్కన పెట్టండి. కానీ ప్రతి మనిషి తనలో ఉన్న అరిషడ్వర్గాల్ని జయించడం మాత్రం చాలా అత్యావశ్యకం. ఎన్నాళ్ళు ఈ అరిషడ్వర్గాలు, ఒక్కొక్కప్పుడు మన క్రోధము కూడా మన జీవితానికి చేటు చేస్తుంది, మన కామము కూడా మన జీవితానికి చేటు చేస్తుంది, మన లోభత్వం కూడా చేటు చేస్తుంది, అలాగే మోహము మదము మాత్సర్యము మొదలగు అన్నీ కూడా మనకి చెడు చేసేవి. కాబట్టి అవి కూడా శత్రువులే. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది ఆచరించుకోవచ్చు, దీనికి ప్రత్యేకించి ఉపదేశములు ఇవి అవసరం లేదు. ఆ దక్షిణామూర్తే గురువు కింద భావించి ఈ ప్రయోగం వరకు మాత్రమే అలా చేయవచ్చు, అన్ని మంత్రాలకి కాదు. ఇది సాధారణంగా మంగళవారం నాడు, శనివారం నాడు, ఆదివారం నాడు, అలాగే అష్టమి రోజు, నవమి రోజు, చతుర్దశుల రోజు, అమావాస్య రోజు, పౌర్ణమి రోజు మనం చేయవచ్చు. దీనికి కావాల్సిందల్లా మనకు చిన్న హోమగుండం లాంటిది, లేదా కుంపటి లాంటిది ఉండాలి, సమిత కట్ట ఒకటో రెండో కావాల్సి వస్తుంది, ఆవు నెయ్యి ఒక 50 గ్రాములు ఆవు నెయ్యి అవుతుంది, తెల్లావాలు ఒక 50 గ్రాములు కావాల్సి వస్తుంది. ముందుగా శుచిగా స్నానం చేసి గణపతిని ధ్యానించుకుని వక్రదండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా అని చదువుకుని గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అని చదువుకున్న తర్వాత గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమ అని పఠించి ఆ దక్షిణామూర్తి మీకు గురువుగా భావించి ఇప్పుడు చెప్పబోయే మంత్రమును మీరు ప్రయత్నపూర్వకంగా 300 సార్లు చేసి తీరాలి. కుదరనప్పుడు 108 సార్లు చేయండి. తెల్లవాళ్ళు చేతిలో పట్టుకుని చెప్పబోయే మంత్రాన్ని 300 సార్లు జపించండి. హకీక్మాలతో కానీ, అనగా నల్ల హకీక్మాలతో కానీ, రుద్రాక్షమాలతో కానీ ఈ మంత్రాన్ని 300 మార్లు, అనగా 3 మాలలు జపించాలి. ఆ జపిస్తున్న సమయంలో మీరు కుడి చేత్తో కానీ ఎడం చేత్తో కానీ మీరు తెల్లవాళ్ళు పట్టుకుని ఈ మంత్ర జపం చేయవలసి ఉంటుంది. సాధారణంగా ఎడం చేత్తో తెల్లవాళ్ళు పట్టుకుని కుడి చేత్తో మాల తిప్పడం అనేది ధర్మం. అయితే
హోమము చేసేప్పుడు కానీ, ఇటువంటి ప్రక్రియలు చేసేప్పుడు కానీ ఎడం చేత్తో మాల తిప్పటం అనేది సర్వసాధారణం. దానికి దోషము లేదు అని శాస్త్రము నిర్ణయించింది. కాబట్టి కుడి చేతిలో ధరించినా సరే తప్పు లేదు. ముందుగా మీరు ఆ అగ్నిని రాజేసుకుని, కుంపటిలో కానీ హోమగుండంలో కానీ అగ్నిని రాజేసుకుని, పిడకలు, ఆవు పిడకలు దొరుకుతాయి, ఆవు పిడకలు పెట్టుకుని వెలిగించి పెట్టుకోండి. తర్వాత ధ్యాన శ్లోకం చదువుకుని చెప్పబోయే మంత్రాన్ని 3 మాలలు జపించి ఆ తెల్లావాల్ని, తర్వాత కొద్దిగా రాళ్ళ ఉప్పుని మీరు ఆ హోమగుండంలో వేయండి. వేసిన తర్వాత ఈ మంత్రము చెప్పుచున్న మంత్రాన్ని జపిస్తూ ఒక కొబ్బరికాయని కొట్టండి. ఎలా చెప్పాలంటే, మంత్రం చెప్పిన తర్వాత కొబ్బరికాయ కొట్టి, అంటే మంత్రం చెప్తూనే కొబ్బరికాయని కొట్టండి. కానీ కొబ్బరికాయ ఒక్క దెబ్బతో పగిలేట్టుగా చూసుకోండి. పగిలిన తర్వాత దాని పసుపు కుంకుమ చల్లి దానిపైన 2 చిప్పల మీద 2 కర్పూర బిళ్ళలు పెట్టి వెలిగించండి. చెప్పి మంత్రం చెప్పి ప్రత్యంగిరాదేవతాయ నమః, ఇమం నారికేల బలిం గృహాణ గృహాణ స్వాహ అని చెప్పి బలి ఇవ్వబలి ఇచ్చిన తర్వాత కాళ్ళు చేతులు అవి కడుక్కోండి. ఒక అరగంట అయిన తర్వాత పూర్తిగా అవి కాలిపోయిన తర్వాత వాటి అన్నిటిని శుభ్రంగా బయట తీసుకెళ్ళి పడేసేసేయండి. ఈ రకంగా ప్రయోగం చేయవలను. దీనివల్ల నరదృష్టి, శత్రుబాధ, ఎటువంటి శత్రుబాధ అయినా సరే తగ్గుతూ వస్తుంది. ఈ తెల్లావాలు ఉప్పు పొగ పడటం వల్ల నకారాత్మక శక్తి లేదా రుణాత్మక శక్తి లేదా నెగటివ్ ఎనర్జీ అనేది, ఈవిల్ ఫోర్సెస్ అనేవి మన చుట్టుపక్కల ఉండటానికి ఇష్టపడవు. అవి దూరంగా వెళ్ళిపోతాయి. సో వాటి బాధ మనకి ఉండదు. ఇది ఎంతోమంది చేసి సుఖజీవనం సాగించుచున్నారు. ఇక మంత్రం వరకు వెళ్తే ముందుగా ధ్యాన శ్లోకం. సింహీం సింహముఖీం తఖీం భగవత ప్రోత్ఫుల్ల వక్త్రోజ్వలాం శూలస్థూల కపాలపాశడమరు వ్యగ్రాగ్రహస్తాంబుజాం దంష్ట్రాకోటి విషంకటాస్య కుహరాం ఆరక్త నేత్రత్రయీం బాలేందు ద్యుతిమౌళికాం భగవతీం ప్రత్యంగిరాం భావయే. సింహీం సింహముఖీం తఖీం భగవత ప్రోత్ఫుల్ల వక్త్రోజ్వలాం శూలస్థూల కపాలపాశడమరు వ్యగ్రాగ్రహస్తాంబుజాం దంష్ట్రాకోటి విషంకటాస్య కుహరాం ఆరక్త నేత్రత్రయీం బాలేందు ద్యుతిమౌళికాం భగవతీం ప్రత్యంగిరాం భావయే. ఈ ధ్యాన శ్లోకం చెప్పుకుని అమ్మవారికి నమస్కారం చేసుకుని తర్వాత ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని 3 మాలలు జపించాలి. ఆ మంత్రము క్లీం క్లీం క్రీం క్రీం హూం హూం కృత్యాసిద్ధి ఫట్. క్లీం క్లీం క్రీం క్రీం హూం హూం కృత్యాసిద్ధి ఫట్. ఈ రకంగా ఈ మంత్రాన్ని 300 మాలు జపించాలి. పైన చెప్పిన రోజులు అనగా మంగళవారం నాడు, శనివారం నాడు, ఆదివారం నాడు, లేదా 2 పక్షాల్లో వచ్చే అష్టములు, 2 అష్టములు, 2 నవములు, 2 చతుర్దశులు, పూర్ణిమ, అమావాస్య, ఈ రోజుల్లో చేసి మీరు రక్షణ పొందుతురుగాక. ఇది నరదృష్టికి శత్రుబాధ ఉన్నప్పుడు ఇది చాలా వేగంగా పనిచేస్తుంది. ఇది పని చేయకుండా ఉన్న సమయంలో మాత్రమే ప్రత్యంగర హోమాలకి, ఇంతకంటే ఉగ్రమైనవి, ఇంతకంటే శక్తివంతమైన మంత్రాల వాటికి వెళ్ళండి. వీలేందుకు మీ యొక్క ఇబ్బందులు, మీ యొక్క బాధలు మీరే తీర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇలా చేయటం వల్ల మన ఇంటిలోనూ మనల్ని ఆవహించుకుని ఉన్న రుణాత్మక శక్తి లేదా నకారాత్మక శక్తి ఇవి తమూలంగా నాశనం అవుతాయి. ఇది కేవలం నరదృష్టి అలాంటి వాటికే కాకుండా ఇలా చేస్తూ ఉండటం వల్ల మనలో కూడా ఈ అరిషడ్ వర్గాలు తగ్గుతూ వస్తాయి. ఎందుకంటే వీర సాధకులు మాత్రమే ప్రత్యంగిర ఉపాసన చేయాలి. వీర సాధకులు అనగా అరిషడ్ వర్గాలను జయించగలిగిన వారు లేదా అరిషడ్ వర్గాలను అదుపులో ఉంచుకోగలిగిన వారు వీర సాధకుల కింద చెప్పబడతారు. ఏ ప్రత్యంగిర సాధన చేయాలన్నా సరే వారు అరిషడ్ వర్గాల్ని జయించగలగాలి లేదా వాటిని మన కంట్రోల్లో పెట్టుకోవాలి.
లేదా నియంత్రణలో పెట్టుకోవాలి అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ ప్రయోగం వచ్చేసి సర్వులు సకల ఆపదల నుండి ఈ నరదృష్టి నుంచి శత్రుబాధల నుంచి విముక్తులు కాగలరు. సర్వే జనా సుఖినో భవంతు. హరి ఓం తత్సత్.